కనీసం ఇవాళ నుంచి అయినా ఏ రోజు ఆ రోజు నోట్ చేయి. ఎందుకని దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని లేదా? ఆ మాత్రం నేను తెలుసుకోలేనా ఏంటి? సింబల్ ఈ పక్కన కాలంలో ఉంటుంది, దాని ప్రకారం వెదర్ చేంజ్ అవుతుంది. నువ్వు చెప్పింది ఒక రకంగా కరెక్టే, కానీ కరెక్టే కదా, మరి చాలే వదిలే, ఇంకా చాలా తెలుసుకోవాలి. సరే తెలుసుకుంటాలే. చూడు నొబిత, 22nd సెంచరీలో వెదర్ ఏజెన్సీనే వెదర్ ని డిసైడ్ చేస్తుంది, అందుకే ఈ టేబుల్ ఉంది. ఓహో, హవా తన్ని రాండమ్ గా డిసైడ్ చేయరు. వాతావరణం పంట పొలాలకి, ఆర్థిక పరిస్థితులకి, మన సొసైటీకి అనుకూలంగా ఉంటుంది. అలా అన్నిటికీ అనుకూలంగా ఉండే వెదర్ ని డిసైడ్ చేయటం చాలా కష్టమైన పని. నీకంత సామర్థ్యం లేదు నొబిత. అయితే సర్లే. ఈ పిల్లాడు చాలా మొండివాడు. ఏమిటిదంతా? సన్నీ రెయినీ క్లౌడీ, సన్నీ రెయినీ క్లౌడీ. అవును, ఎలా ఉంది? ఎప్పుడు సిస్టమేటిక్ గా ఉంటే బోర్ కొడుతుంది కదా. ఐడియా, ఈవినింగ్ ఒక 1 అవర్ వాన పడితే ఎలా ఉంటుంది? అరే ఏమిటి, ఆకాశం అంతా సడన్ గా నల్ల మబ్బులు వచ్చేసాయి. ఏ సూపర్, నిజంగానే వాన పడుతుంది. నోబిత, నువ్వు అనుకున్నట్టే వాన పడుతుంది. నోబిత, పెరట్ లో బట్టలు తీయలేదు. హై ప్రెషర్ సిస్టమ్ వల్ల రానున్న 2-3 రోజుల్లో జపాన్ లో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఏంటి, రాబోయే 3 రోజులు ఎండ? నాకు అలా కావాలనిపించింది, అందుకే సమ్మర్ ఉండాలనుకున్నా. చాలా కేర్లెస్ గా ఉన్నావు నోబిత. ఈ రోజు ఉదయం నేను వాతావరణం బాగుంటుందని, బాగా ఎండ కాస్తుందని చెప్పాను కదా, కానీ హఠాత్తుగా పెను మార్పులు సంభవించడంతో రానున్న 2-3 రోజులు జోరున వర్షం కురవచ్చునని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నువ్వు అడగగానే మనసు మారిపోయింది, అందుకే బాధపడాలనుకున్నా. అలా నీ ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు నొబిత. నార్మల్ గానే వెదర్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది కదా, వరుసగా 3 రోజులు ఎలాగో వాన పడబోతుంది, అందుకే నేను వాకింగ్ కు వెళ్ళొస్తా. మామీ, ఈ రోజు నుంచి వరుసగా 3 రోజులు వాన పడుతుంది, ముందే వాన చేస్తున్నా, బట్టలు త్వరగా ఉతికి కారేసుకోండి. హాయ్ నోబిత. ఏంటి తెలగానా? ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది కదా, కానీ రేపటి నుంచి వాన పడబోతుందట. అవును, నేను విన్నాను, కానీ నాకు వాన ఇష్టం లేదు. రేపటి నుంచి 3 రోజుల పాటు నేను ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను. వాన పడితే నా ప్రోగ్రామ్ ని పోస్ట్పోన్ చేసుకోవాల్సిందే నోబిత, ఎందుకంటే ఎంజాయ్ చేయలేం కదా. అరే రే, ఈ విషయం నాకు ముందే తెలియదే. నీకు ఏ ప్రాబ్లం లేదు శుజుకా, వాన పడితే నువ్వు హ్యాపీగా ఊరెళ్ళరా. నోబిత, వెదర్ ని నువ్వేం చేస్తావు? అదేంటంటే, ఇదిగా చూడు, హ్యాండ్ కాట్ ఇప్పుడు రాడి. ఇది సన్నీ వెదర్ డాల్ కదా? కానీ ఇది ఆర్డినరీ సన్నీ వెదర్ డాల్ కాదు, స్పెషల్. ఖచ్చితంగా రాబోయే 3 రోజులు ఎండే. నువ్వు చెప్పినట్టు జరుగుతుందో లేదో చూద్దాం. తప్పకుండా జరుగుతుంది. ఏంటిది నోబిత, ఇంకా చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావు. నువ్వు ఈ వయసులో కూడా సన్నీ వెదర్ డాల్స్ ని నమ్ముతున్నావా? నిజంగా వీడు చిన్న బేబీ. నవ్వాపండి, ఖచ్చితంగా ఈ సన్నీ వెదర్ డాల్ వర్క్ చేస్తుంది. అర్జెంట్ గా రైన్ ని క్యాన్సిల్ చేయాలి, రేపటి నుంచి 3 రోజుల పాటు బాగా ఎండ కాయాలి. నోబిత, ఎన్నిసార్లు ఎలా మారుస్తావు? నువ్వు వెదర్ రిపోర్ట్ ఏ టీవీలో చూసావు? వాన పడుతుందంటే ఎండ కాసింది, నేను అనవసరంగా గొడుగు తీసుకెళ్లాను, రేపు ఉతకాల్సిన బట్టలు కూడా ఇదేళే ఉతికాను. సారీ మామ్, ఏమనుకోకండి. ఇంకెప్పుడు నాకు ఇలా తప్పుడు సమాచారం చెప్పకు. అందుకే అలా వెదర్ ని సడన్ సడన్ గా చేంజ్ చేయకూడదని చెప్పాను. నాకు తెలుసు, కానీ శిజుకా కోసం మార్చక తప్పలేదు. చూసారా, నేను చెప్పానా 3 రోజులు ఎండగాస్తుందని. ఎండ రావడానికి కారణం ఆ డాల్ ఏనంటావా నోబిత? నాకు నమ్మకం లేదు. నువ్వు చాలా అమాయకుడివి. నిజా, డాల్ వల్లే ఎండ వచ్చింది. అది నిజం కాదు, కోఇన్సిడెన్స్. వెదర్ అప్పుడప్పుడు అలా మారుతూ ఉంటుంది. వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరు ఖచ్చితంగా చెప్పలేరు నోబిత. నోబిత, శిజుకా, నువ్వు వెళ్ళిన చోట బాగా ఎండొచ్చింది కదా.
తల్లి వెదర్ డాల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. బాగా ఎండ కాసింది, నేను ఎంజాయ్ చేశాను. ఆ డాల్ వల్లే ఎండ కాసిందని నువ్వు నమ్ముతున్నావు కదా శిజుక? అవును బిడ్డ. దేశవ్యాప్తంగా ఈ రోజు వాతావరణంలో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కాసేపు ఎండ కాస్తోంది, మరి కాసేపు వాన పడుతోంది. నువ్వు చెప్పేది ఏది జరగదు, ఇక్కడ వెదర్ డిసైడ్ చేసేది నేనమ్మా, అర్థమైందా? ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఎండ. ఇప్పుడే అందిన వార్త. తాజా వాతావరణ విశేషాలు ఏంటంటే, ఈ రోజు మధ్యాహ్నం నుంచి బాగా ఎండ కాస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మనం అందరం కలిసి స్విమ్మింగ్ పూల్ కు వెళ్దామా? నేను 1000 మీటర్స్ వరకు ఈజీగా స్విమ్ చేయగలను. నేను స్విమ్మింగ్ ఛాంపియన్ తెలుసు కదా. సూపర్, మనం ఒక స్విమ్మింగ్ మీట్ పెట్టుకుందాం. ఎప్పుడు, ఎక్కడ? ఆ సంగతి నాకు వదిలేయండి. నోబిత, ఏంటి నువ్వు ఎస్కేప్ అవుతున్నావు? ఇప్పుడు కాసేపట్లో వాన మొదలవుతోంది, అందుకే ఇంటికి బయలుదేరాను. ఈ రోజు బాగా ఎండ కాస్తుందని వెదర్ రిపోర్ట్ లో చెప్పారు నోబిత. అదంతా అబద్ధం, ఖచ్చితంగా కాసేపట్లో వాన పడుతుంది. ఇదంతా నేను పడేలా చేస్తా. ఏంటి, రెయినీ వెదర్ డాల్ తోనా? దానిలో తలకిందులుగా వేలాడిస్తే వర్షం పడుతుందా? వీడికి మతిపోయింది. అలాగే నోకుండ్రా. మీకు మంచి సాస్తే జరిగింది నోబిత. ఏంటి శూన్య, పొద్దున్నే నిద్ర లేపా. ప్లీజ్ నాక రైనీ వెదర్ డాల్ ని ఒకసారి ఇవ్వా, ఈ రోజు వాన పడాలి. ఎందుకు? మమ్మీ నన్ను లాన్ క్లీన్ చేయమన్నారు. వాన పడితే ఆ పని చేయక్కర్లేదు, హాయిగా ఆడుకోవచ్చు. సునియా, నీకు ఆ డాల్ అంటే నమ్మకం లేదుగా. లేదు నవ్విత, ఇప్పుడు నమ్ముతున్నాను. వెదర్ రిపోర్ట్ కంటే నీ డాలే కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేస్తోంది. ప్లీజ్ నేను బెగ్ చేస్తున్నాను, నాకు ఆ డాల్ నివ్వా. దొరికింది. ఇప్పుడు కాసేపట్లో వాన పడాలి. అది ఏంటి, మళ్ళీ మారుస్తున్నావా? ఏమిటిది, సడన్ గా ఎంత మబ్బు పట్టింది? ఇందాక బాగానే ఉంది కదా. అవును, జోరున వర్షం కురిసేలా ఉందండి. ఈ రోజు బాగా ఎండ కాస్తుందని నిన్న వెదర్ రిపోర్ట్ లో చెప్పారు. బయటికి వెళ్ళకండి. తప్పదు, నేను వెళ్లి తీరాలి, చాలా అర్జెంటు. వేరే దారి లేదు, మార్చేయాలి. పాపం సునియో. అరే ఏమండి ఇలా చూడండి, మబ్బులు పోయి ఎండ వచ్చేసింది. అవును నిజమే. నోబిత, కాస్త వాన పడేలా చేయవా ప్లీజ్. రోజు ఎండ కాస్తుంటే నా గార్డెన్ లో ఫ్లవర్స్ అన్ని ఎండిపోయాయి. ఎండ వచ్చేలా చేయి, మేము బేస్ బాల్ ఆడుకోవాలి, లేదంటే తోలు వలిచేస్తా. నోబిత, ఎందుకు నాతో అబద్ధాలు ఆడావు? వాన పడలేదు, వాన కావాలి. ఇలాగే ఎండ కాస్తే బాగుండు. త్వరగా వాన పడితే బాగుండు. కొంప ముంచాడు. నాకు తెక్క పడుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి? ఏమిటి, ఇక్కడ నుంచి నువ్వు వెదర్ ని డిసైడ్ చేయవా? వెరీ గుడ్. ఆ పనేదో నేచర్ చూసుకుంటుంది, నువ్వు చేయడమే నాకు ఈజీ.